సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ అశోక్, మహనీయుల ఉత్సవ కమిటీ నాయకులు యాదగిరి, కనకరాజు, గజ్వేల్ నియోజకవర్గ స్వేరో అధ్యక్షులు చిన్నకృష్ణ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడని, అంబేద్కర్ అడుగుజాడల్లో యువత నడవాలని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, గ్రామ కోఆప్షన్ సభ్యులు గుడాల శేఖర్, సురేష్, గ్రామ అధ్యక్షులు గ్యార మల్లేష్, నాయకులు తిరుపతి జయరాం, గుర్రాల శ్రీనివాస్, నీరుడి సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జయంతి కానీ వర్ధంతి కానీ చేపర్తి గ్రామంలో మన నియోజకవర్గ స్థాయిలో లేని గుర్తింపు అనేది మన ఉత్సవాల కమిటీ మిత్రులందరితో మన చేపర్తి విలేజ్ చేపర్తి గ్రామం పేరు అనేది చాలా బయట చాలామందికి ఇక్కడ మంచి మంచి మహనీయుల విగ్రహాలు వాళ్ళందరికీ గుర్తింపు పొందిన మన చేపర్తి గ్రామాన్ని గుర్తింపు పొందించిన మన మిత్రులందరికీ ఇవాళ వందనాలు. ప్రతి సంవత్సరం కొంచెం తొందరగా అనుకూలంగా ఈవినింగే మనం కొంచెం ప్లాన్ చేసుకొని మనం టైంకు ఫోన్ చేసుకోకుండా కాకుండా ప్రతిసారి కూల విగ్రహం కానీ జవహర్ జయంతి కానీ మార్గదర్శకం దిశానిర్దేశం చేసింది ఆయన అంబేద్కర్ అంటే వాళ్ళ వాళ్ళే అనేది కాకుండా అందరూ తనకంటే కూడా ఒక ప్రత్యేకత మనం కూడా ఆ మహనీయుల కోసం ఏదైనా చేయాలి మనమే స్టార్ట్ చేయాలని ఉండాలి తప్ప వాళ్ళు ఏం చేస్తారనే కోణంగా ఉండొద్దని భావిస్తా ఉన్నాను. అంబేద్కర్ అందరు వాడు ఆయన కోసం ఈ దేశంలో జ్ఞానమనే అజ్ఞానమని చూపించడానికి జ్ఞానం వైపు వెళ్ళి ఒక నాయకత్వంగా భారత రాజ్యాంగాన్ని రాసి అందించిన మహానేత కాబట్టి ఆయన అన్ని దారిలో మనందరం ఆయన ఆశయ సాధన